मुख्यमंत्री केसीआर प्रतिष्ठात्मक चेपट्टिन डबल बेड्रूम पथकम पेद प्रजलकु वरंगा मारिंदनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर अन्नारु. जगित्याल जिल्ला कोडिम्याल मंडलंलोनि चेप्याल ग्रामंलो उन्न डबल बेड्रूम इंडनु एम्मेल्ये सुंके रविशंकर परिशीलिंचारु. ई सदर्भंगा आयन मात्लाडुतू केसीआर प्रभुत्वं चेपट्टिन ఇండ్లను లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నామని, చొప్పదండి నియోజకవర్గంలో కూడా అనేక ఇళ్లను నిర్మించామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. సొంత భూమి ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపారని తెలిపారు. పేదింటి ప్రజల సొంత ఇంటి కల ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నెరవేరుతుందని చెప్పారు. కలగని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది లక్షలాది డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తూ దానిలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో కూడా మరి ఇప్పటికే కొన్ని వందలాదిగా నిర్మాణమైనవి. రానున్న రోజుల్లో వాటిని మిగతా వాటిని కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా మరి ఈ కరోనా కోవిడ్-19 వచ్చినటువంటి సందర్భంలో కొంత అక్కడక్కడ స్వయంగా వాళ్ళకు భూమి ఉన్న చోట నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా మరి 2 గుంటల జాగా ఉంటే ప్రభుత్వమే మరి ఇల్లు మంజూరు చేసి కట్టించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరో ముఖ్యమంత్రి గారు కేటీ రామారావు గారు మరి మనకు సూచాయిగా ప్రకటన కూడా చేశారు. అట్లా ఇండ్లు కట్టుకోవచ్చని చెప్పారు. కనుక ఈ కోవిడ్-19 అయిపోయిన తర్వాత అటువంటి పథకం పేద ప్రజలకు కలల ప్రాజెక్టుగా ఉన్నటువంటి అది కూడా నెరవేరబోతూ ఉంది. ఏ గ్రామంలో 2 గుంటల జాగా ఉంటే అదే వాళ్ళ సొంత ఊర్లోనే సొంత చోటనే కట్టుకునే అవకాశం కూడా రానున్న రోజుల్లో ఏర్పడబోతుంది. మరి ఈ నియోజకవర్గంలో మరి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కొంత కాంట్రాక్టర్లతో దూరమైన కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒప్పించి మిగతాయి కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం. మరి ఈ పేదింటి కళ నెరవేర్చడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎనలేని కృషి ఆలోచన ఉంది. మరి సామాన్య మధ్యతరగతి కుటుంబాలంతా కూడా భార్య పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు అందరూ కలిసి ఒకటే రూమ్లో గడిపే పరిస్థితి, పశువులు మేకలు మరి బర్రెలు గొర్రెలు అన్నట్టుగా అంతా ఒక చోట ఉండేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో పేదలు సామాజికంగా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి డబుల్ బెడ్రూమ్ ఒక 2 బెడ్రూమ్స్ ఒక హాలు ఒక కిచెను ఒక వరండాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం చాలా మంచి విశాలంగా నిర్మాణం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 10-15 రోజుల్లోపు మరి గౌరవ మంత్రివర్యులతో మరి దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం. దానికోసమే ఈరోజు ఈ పరిశీలన కోసం రావడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు. దాదాపుగా విద్యుత్ సౌకర్యము అదేవిధంగా డ్రైనేజీ సౌకర్యము అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇంకా కొంత వాటర్ సౌకర్యం కల్పించి ఇంకా కొంత చోట